చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మరింత ఉన్నత పదవులు చేపట్టాలని బోయిన్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు రమణారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోనే అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి టపాసులు పేల్చి స్వీట్ పంపిణీ చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు పూసా రవీందర్, మండల అధ్యక్షులు వన్నల రమణారెడ్డితో పాటు దాదాపు 20 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు కూసా రవీందర్, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భీమరెడ్డి మహేశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ లక్ష్మీపతి గౌడ్, నాయకులు ఏనుగుల కనకయ్య, బాలకోని శ్రీనివాస్ గౌడ్, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యువ నాయకులు, చుప్పదండి శాసనసభ్యులు, అన్న డాక్టర్ శ్రీ మేడిపల్లి సత్యమన్న గారి 43వ జన్మదిన సందర్భంగా బోయిన్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలా ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో బోయిన్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు జన్మదిన సందర్భంగా బోయిన్పల్లి మండల కేంద్రంలో కేక్ కట్ చేసి అలాగే రక్తదాన శిబిరం నిర్వహించి దాదాపు 20 మంది సభ్యులు మేడిపల్లి సత్యమన్న జన్మదిన సందర్భంగా రక్తదానం చేయడం జరిగింది. ఎందుకంటే మా ప్రియతమ నాయకులు మేడిపల్లి సత్యమన్న 2 సార్లు ఓడిపోయిన, ఇప్పుడు ప్రజల కష్ట సుఖాల్లో నేనున్నానని చొప్పదండి నియోజకవర్గంలో 10 సంవత్సరాలు తిరిగి తన మొన్న 2023లో జరిగిన ఎన్నికల్లో ఈ చొప్పదండి ప్రజలు, బోయిన్పల్లి మండల ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారు. ఈ సందర్భంగా బోయిన్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేడిపల్లి సత్యమన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అన్న నిండు నూరేళ్లతో సుఖ సంతోషాలతో జీవించాలని మండల కాంగ్రెస్ పార్టీ తరఫున అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ